మరింత ఉల్లాస ఉత్సాహభరితమైన వినోదం కోసం రెడ్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద గంట ఉంటుంది, ఒకసారి గట్టిగా గంట కొట్టండి. అందరికీ నమస్కారం, నేను మీ ఆర్జే ప్రదీప్ ని విశాఖపట్నం నుంచి. మరి ఇప్పుడు ఈ వీడియో ప్రత్యేకంగా నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇందులో చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా తినే ఆహారం నాలుగు రకాలుగా ఉంటుంది. వాటిని శాస్త్రం ఏమని చెప్పిందంటే భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. అంటే గట్టిగా ఉండే పదార్థాలు, మెత్తగా ఉండే పదార్థాలు, నాకి తినే పదార్థాలు, ద్రవ పదార్థాలు. ఇవి ఏదైనా సరే శరీరంలోకి వెళ్లిన తరువాత సప్తధాతువులుగా తయారవుతాయి. అంటే రక్తము, మాంసము, అస్థి, మేద, కొవ్వు, శుక్ల. ఈ విధంగా తయారైనటువంటి పదార్థాలే మనకి శక్తిగా ఉంటాయన్నమాట. కానీ కొంతమంది శరీరంలో ఏం జరుగుతుంది అంటే తీసుకున్న ఆహారం సరిగ్గా ఇమడక వాళ్ళు సన్నగా తయారవుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ముఖ్యంగా బాధపడుతూ ఉంటారు వారి పిల్లలు సరిగ్గా ఎదగడం లేదని. కొంతమంది శరీరంలో ఏమవుతుందంటే పెద్దల శరీరంలో కూడా ఈ ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. దానిని పూర్తిగా ఆపేసి అద్భుతంగా శరీరము దృఢంగా బలంగా పెరగడానికి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను మీకోసం ఒక అద్భుతమైనటువంటి పాయసాన్ని చేసి చూపించబోతున్నాను. ఇది సామాన్యమైన పాయసం కాదు. ఇది ఏం చేస్తుందంటే శరీరంలో ఎప్పుడైతే మేహము అంటే వేడి శరీరానికి పట్టేసి ఉండిపోతుందో, అది బయటికి రాదో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సన్నగా ఏం తిన్నా కూడా అరాయించుకోలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ బార్లీ పాయసం ఏదైతే ఉందో దీన్ని తయారు చేసుకుని రెండు పూటలా పిల్లలు పెద్దలు కూడా చక్కగా సేవించండి. ఆరోగ్యంగా బలంగా తయారవ్వచ్చు. బలం అంటే లావు కాదు, శరీరంలో ఉండే శక్తి. కొంతమంది లావుగా ఉంటారు, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మన యొక్క హైట్ అంటే పొడవు బట్టి, శరీర నిర్మాణం బట్టి ఎంత బరువు ఉండాలో అంత ఆరోగ్యకరంగా ఉండాలి. కానీ ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నటువంటి అద్భుతమైన బార్లీ పాయసం ఎలా చేసుకోవాలో, చేసుకుని తింటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో, ఎవరైనా సరే దీన్ని స్వీకరించవచ్చు, తీసుకుంటే శరీరంలో ఉన్న మేహం అంటే వేడంతా పోయి బలంగా ఎదుగుతారు. మరి రండి చూద్దాము ఏ విధంగా చేసుకోవాలో బార్లీ పాయసాన్ని. మరి ఈ బార్లీ పాయసానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి. ముందుగా దీనికి కావాల్సింది ఏంటి అంటే బార్లీ. దీన్నే సంస్కృతంలో యవలు అంటారు. వీటితో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని అన్ని కాదు. వీటిని కొంచెం తీసుకుని వచ్చి ఒక ఒక అరగ్లాసు ఈ బార్లీని తీసుకుని 2 లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించి 1 గంట పాటు సిమ్ములో మరిగించి ఆ నీటిని గనక తాగితే ఎంతటి వేడైనా సరే శరీరం నుంచి బయటకు పోతుంది. ఇప్పుడు ఈ బార్లీతో ఉండే అనేక ప్రయోజనాల్లో ఇప్పుడు మనం చేసుకునేది శరీరంలో వేడిని తగ్గించే అద్భుత శక్తి ఉంది ఈ బార్లీకి. బార్లీ మీకు ప్రతి చోట సూపర్ బజార్లలోని ప్రతి చోట అందుబాటులో ఉంటుంది. దానిని 1 కప్పు తీసుకున్నాను నేను, కానీ అందులో వేయవలసిన మోతాదు కూడా మీకు చెప్తాను. దీంతో పాటు స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి పాలు చూసారా, ఇప్పుడు మీరు చూస్తున్నది గాజు గ్లాసు, అయినా సరే దానికి అంటుకుని ఉంది చూసారా ఈ సైడ్ అంతాను. అంటే అదేమిటి అంటే దాన్ని చక్కగా చిక్కగా వచ్చి చిక్కటి పాలు అనడానికి ఉదాహరణ అది అనమాట. మరి 1 గ్లాసు నిండా పాలు తీసుకోండి. అలాగే ఇందులోకి నేనైతే మాత్రం కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను. ఇంకా మీరు బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఏవైతే మీరు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఇందులో వేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని యాలికలు కూడా తీసుకోండి. తరువాత ఇప్పుడు దీనికి అవసరమైన మరొక పదార్థం ఏమిటి అంటే పంచదార కాకుండా మేము ఇంకా హెల్దీగా చేసుకుంటాం అనుకుంటే బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. మరి ముందుగా ఎలా చేయాలో ప్రాసెస్ ని చూసేద్దాము. దీనికోసం మనం స్టవ్ పై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం పొయ్యిని వెలిగించి ఇది ఖచ్చితంగా ఏమిటంటే మనం ఏదైతే పాయసం చేసుకుంటామో ఆ పద్ధతిలోనే ఉంటుంది. ఈ విధంగా స్టవ్ను వెలిగించి నేను 1 గ్లాసు పాలు తీసుకున్నాను. ఇంట్లో 4 ఉంటే గనక మీరు 4 గ్లాసులతో చక్కగా పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ పాలు ఏమవ్వాలంటే బాగా మరగాలి. అంటే 1 గ్లాసు పాలకి 2 స్పూన్ల బార్లీని తీసుకొని దీన్ని ఈ మరుగుతున్నటువంటి పాలల్లో వెయ్యండి. వేస్తే అవి బాగా మరిగి ఏమవుతాయంటే ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత ఇప్పుడు దీనికి పంచదార కూడా అవసరం, అది కూడా మనం వేసేద్దాము. నేను బెల్లం ఉంటే బెల్లం వేసుకోమని చెప్పాను, పంచదార ఉంటే పంచదార వేసుకోవచ్చు. చూడండి, ఒకవేళ షుగర్ ఉందండి ఎలాగా మాకు అనుకుంటే గనక మీరు తాటి బెల్లం అని దొరుకుతుంది, దాన్ని వేసుకుని చక్కగా తీసుకోవచ్చు, ఎటువంటి సమస్య రాదు. ఇప్పుడు నేను 3 స్పూన్ల పంచదారని ఇందులో వేస్తున్నాను. 1, 2, 3 రుచికి సరిపడా. పిల్లలు బాగా ఇష్టంగా తినాలి అంటే దాన్ని రుచికరంగా తయారు చేసే బాధ్యత తల్లులపై ఉంటుంది కదా. మరి దీన్ని కొంచెం బాగా దగ్గరికి, ఇప్పుడు ఇది మరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే
చిక్కబడుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఏ పాత్ర పెట్టానో చూసారా చక్కగా. ఇది ఏమిటి అంటే మనం అద్భుతమైనటువంటి పాత్ర. గృహప్రవేశాలకు ముఖ్యంగా మన వాళ్ళు సాంప్రదాయాలన్నీ అందులోనే పెట్టారు. గృహప్రవేశాలకు నిజానికి పాలు పొంగించడం ఇటువంటి పాత్రలో పొంగిస్తారు. పొంగించడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిజానికి నిత్యం ఇటువంటి పాత్రలో వండుకొని తింటే ఆరోగ్యంగా జీవిస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. చూడండి, మీరు చూస్తూ ఉండగానే పాలు మరుగు వచ్చింది చూసారా. రాగి పాత్రలో వండుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాగ్భటాచార్యులు వారు చెప్పిన దాని ప్రకారం మనం ఏదైనా ఒక వంటకాన్ని వండేటప్పుడు మట్టి పాత్రలో వండితే అది 70% మనకు అందుతుంది. అదే ఈ మధ్యన వాడుతూ ఉన్నారు కదా కుక్కర్లని, తర్వాత అల్యూమినియంతో వండితే అందులో కేవలం 30% మాత్రమే మన శరీరానికి అందుతుందని. అదే కనుక రాగి పాత్రలో వండితే ఒక పదార్థాన్ని 100% దాని శక్తి పూర్తిగా మన శరీరానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. కాబట్టి రాగి పాత్రలను అవకాశం ఉన్నంత వరకు వాడుకుంటే మంచిది. ఒక రాగి బిందెలో నీళ్లను తీసుకుని రాత్రి పెట్టుకుని తెల్లవారు లేచిన తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యాన్సర్ లాంటి కణాలను చంపే శక్తి కూడా రాగిలో బాగా ఉంచినటువంటి నానినటువంటి నీళ్లకి ఆ శక్తి కూడా ఉందని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో వేసినటువంటి బార్లీ బాగా ఉడకాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక పక్క పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే చెప్పానో వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నాణ్యమైన నెయ్యిని ఇప్పుడు వేశాను. వావ్, మంచి సువాసన వెదజల్లుతూ ఉంది ఇంట్లో చేసినటువంటి నెయ్యి కాబట్టి. ఎప్పుడైనా మనకి బాగా తెలుసు కానీ శరీరానికి ఉన్న బద్ధకాన్ని కొంచెం మనం పక్కన పెడితే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. సరే, మరి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత మీకు జీడిపప్పు చూపించాను కదా, దాంతోపాటు బాదం పప్పు కూడా వేశాను. వేసి దీన్ని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్, ఇంకా ఏవైనా పిస్తా పప్పు కానీ, ఇంకా వాల్నట్స్ కానీ, ఇంకా ఏవైనా వేయచ్చు. అవన్నీ ఆరోగ్యానికి మంచివే. అయితే ధర కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ అందుబాటులో ఉండకపోయినా, ఒకేసారి తినకపోయినా నెలకు ఒకసారైనా తెచ్చుకొని తినడం మంచిదనమాట. నెయ్యిలో వేపడం వల్ల అనుకుంటా మహా అద్భుతమైన సువాసన వస్తుంది. ఒకవైపు చూస్తే మీరు ఇప్పుడు ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసేసాను, అండ్ ఇంకో పక్క మీరు చూస్తే పాలు కూడా బాగా మరుగుతున్నాయి. ఓహో, చూసారా పాలు ఎంత బాగా మరుగుతున్నాయో. వాటిని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఈ యాలికలు ఉన్నాయి కదా, వాటిని అన్నీ కాదు, నేను చూపించడానికి కొన్ని పెట్టాను, ఒక్క 3 యాలికలను మాత్రం మనం దంచుకోవాలి. ఈ 3 యాలికలు ఈ పాలల్లో వేశాను. ఈ విధంగా పొంగుతుంది. ఒక్క 10-15 నిమిషాల పాటు మరిగించాలి. ఏమాత్రం మీరు విసుగు చెందకూడదు, ఎందుకంటే పిల్లలు, ఇంట్లో పెద్దల ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి. చూసారా బార్లీ ఇప్పుడు ఏమైందంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా మారింది, ఉబ్బింది. అంటే మనకి ఇంచుమించు పాయసం తయారైపోయినట్టే. అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు ఇలా చక్కగా ఇందులో వేసేయండి. వేసేసిన తర్వాత మన ఈ బార్లీ పాయసం ఎంతో శక్తినిచ్చే, ఎంతో రుచికరమైనటువంటి, తక్షణమే తయారు చేసుకునేటువంటి ఈ బార్లీ పాయసం సిద్ధమైపోయింది. దీనిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్లాసులోకి తీసుకుందాం. మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంది. శరీరంలో ఉన్నటువంటి వేడిని తక్షణమే, ఇది ఎప్పుడైతే మీరు లోపలికి తీసుకుంటారో వెంటనే మూత్రం ద్వారా మీ వేడి అలాగే తగ్గిపోతుంది. బలంగా ఎదుగుతారు. సన్నంగా నీరసంగా ఉన్న వాళ్ళకి తక్షణమే శక్తి వస్తుంది. ఎక్కడెక్కడో తిరిగి బయట అలసిపోయి వచ్చినా కూడా వాళ్ళు దీన్ని వెంటనే తయారు చేసి ఇంట్లో గృహిణులు గనక ఇంట్లో వాళ్ళకి ఇస్తే, పిల్లల బాధ్యత, పిల్లలు స్కూల్కి వెళ్లి ఆడుకుని లేదా ఎక్కడికి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత తక్షణమే ఒక గ్లాసు ఈ బార్లీ పాయసం తయారు చేసి ఇస్తే బలంగా ఎదుగుతారు. ఆహా, ఇప్పుడు ఇది వండిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, స్త్రీలు ఎంత కష్టపడుతూ ఉంటారు. లేడీస్ నిజంగా వాళ్ళు తయారు చేసి పెట్టిన వంట బాగుంది అని ఒక మాట అంటే ఎంతో సంతోషపడిపోతారు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత వంట వండితే చూసారా ఎలా చెమటలు కక్కుతున్నాను నేను. అలా వాళ్ళు ప్రతినిత్యం వంట వండుతూ వాళ్ళ కుటుంబాల కోసం ఒకవైపు ఆఫీసుల్లో పనిచేస్తున్నారు, ఒకవైపు ఇంట్లో పనిచేస్తున్నారు. అంత శ్రమ పడుతున్న లేడీస్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, నమస్తే. మరి కాబట్టి ఈ విధంగా తయారు చేసి ఎందుకు మీ గురించే చెప్తున్నానంటే మీరే మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా తయారు చేసేవ్వండి, అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మరి నేను మీ ప్రదీప్ ని, ప్రదీప్ వానపల్లి విశాఖపట్నం నుంచి, ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను నేను మన ఈ ఫేస్బుక్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్ లో చెప్తూ ఉంటాను. మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు ఇందులో ఉన్నాయి, చూడవచ్చు, ఇంట్రెస్టింగ్ విషయాలు. అలాగే యూట్యూబ్ లో
రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్ ఉంది, అక్కడ బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా రెడ్ ఎఫ్ఎం తెలుగుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. FM.